నమస్కారం ఏడివి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరంలో 26 రెండవ సంవత్సరంలో 11వ స్థానాలలో నిలిచిన జిల్లా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలని డిఐఈఓ సూచన సరిహద్దులో వీరమరణం పొందిన సైనికులకు ఘన నివాళులు అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ఆయా సంఘాల నేతలు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్కంఠకు తెరదించుతూ గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు జిల్లా ఫలితాల్లో ఈ ఏడాది బాలికలపై చేయి సాధించగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరంలో 26 రెండవ సంవత్సరంలో 11వ స్థానంలో జిల్లా నిలిచింది ఈ మేరకు ఫలితాల వివరాలను డిఐఓ దసరు నాయక్ వెల్లడించారు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయగా ఈ ఏడాది జిల్లా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 45% మంది ఉత్తీర్ణులు కాగా రెండో సంవత్సరం ఫలితాల్లో 62% ఉత్తీర్ణత సాధించారు మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు 18వ తేదీ వరకు కొనసాగాయి కాగా పరీక్షలు పూర్తయిన వెంటనే కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనం సాధ్యం కాలేదు తాజాగా ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులు అమల్లోకి వచ్చిన తర్వాత కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ మూల్యాంకనం జరిపారు గురువారం ఫలితాలు విడుదల కాగా జిల్లా పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే మొదటి సంవత్సరంలో 5383 మంది బాలురు పరీక్షలు రాయగా 1969 మంది ఉత్తీర్ణత పొందారు 4989 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా అందులో 2755 మంది ఉత్తీర్ణత పొందారు మొదటి సంవత్సరంలో మొత్తం 10372 మంది పరీక్షలు రాస్తే అందులో 4724 మంది ఉత్తీర్ణత సాధించారు అటు రెండవ సంవత్సర విద్యార్థులు కొంత మెరుగైన ఫలితాలు సాధించారు జిల్లాలో రెండవ సంవత్సరానికి గాను బాలురు 3344 మంది పరీక్షలకు హాజరైతే ఇందులో 1750 మంది ఉత్తీర్ణత పొందారు బాలికలు 3293 మంది పరీక్షలు రాయగా 71% ఉత్తీర్ణతతో 2368 మంది ఉత్తీర్ణత సాధించారు మొత్తం 6637 మందికి గాను 4118 మంది ఉత్తీర్ణత సాధించారు రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా 26వ స్థానంలో నిలవగా రెండవ సంవత్సర ఫలితాల్లో 9వ స్థానం దక్కించుకుంది ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఫలితాలు మెరుగ్గా రాలేదు గత ఏడాది మొదటి సంవత్సరంలో 68% రెండవ సంవత్సర ఫలితాల్లో 72% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది మొదటి రెండవ సంవత్సరాల్లో వరుసగా కేవలం 62 పరిమితమయ్యారు ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో డిఐఈఓ దసరు నాయక్ ఫలితాల వివరాలను వెల్లడించారు ఈ నెల 22వ తేదీన మార్కుల మెమోలు రానున్నాయని 26వ తేదీలోపు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు రీకౌంటింగ్ కోసం 100 రూపాయలు రీవెరిఫికేషన్ కొరకు 600 రూపాయల ఫీజు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుందని వివరించారు ముఖ్యంగా రిజల్ట్ సెకండ్ ఇయర్ జనరల్ 9వ స్థానంలో రావడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ జనరల్ 26వ స్థానంలో రావడం జరిగింది అదేవిధంగా వొకేషనల్ 9వ స్థానం 11వ స్థానంలో రావడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇయర్ 28వ స్థానంలో రిజల్ట్ రావడం జరిగింది
मुख्य आदिलाबाद जिले में बायस गर्ल चूस बायस अपीयर 3344 मंद की 1550 मंदिर पास काव जी 52% विद्यार्थु बायस पास काव जी अदे विधि गर्ल 3293 मंद की 2368 मंदिर पास काव जी 71% बालिकल बालूर कंटे बालूर बालिकल पैचे मन चूट जनम मुख्य सैकंड इयर वेसर की 9వ स्थान में फस्ट इयर वेसर की 26వ स्थान में पास काव जी अदे विधि वोकेशनल चूस वोकेशनल 11వ स्थान राव जी जिला अदे विधि सैकंड इयर को 20వ फस्ट इयर को 28వ स्थान में राव जी एग्जाम मार्कल मेमोरी 22వ तारीख वरक कलाशाल राव जरूर अदे विधि रीकाउंटिंग रीवेरिफिकेशन एवरना रीकाउंटिंग रीवेरिफिकेशन यानी अट्लांटेकने 24వ तारीख लप अल्लाई चुस्के दाख संबंध का अंदेय जो रिजल्ट सप्लीमेंटरी त्वर राष्ट्र प्रभुत्म इंका बोर्ड आफ् इंटरमीडियट अनौंसा सप्लीमेंटरी विद्या संवत्सर में उजेस्ट चेनाका कोरटा बैरेज पनलतो पाटू हतीगढ़ पंप हाउस पनलनु गुरुवारं एपी सोयं बापुराव बीजेपी पार्टी जिला अध्यक्षुलु पायल शंकर पलुवुरु नायकुलतो कलिसी गुरुवारं परिशीलिंचारु बैरेज पनलपै आरा तीसी अधिकारुलनु पलु विवरालु अडिगि तेलुसुकुन्नारु ई संदर्भंगा बैरेज पनलनु वेगवंतं चेयालनि एंपी पेर्कोन्नारु ముస్లిం ఆధ్యాత్మిక గురువుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యూస్ 18 యాంకర్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు డీఎస్పీ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన సదర్ యాంకర్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఖాజా మోయినుద్దీన్ చిస్తీపై న్యూస్ 18 ఛానల్ కు చెందిన యాంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సదర్ యాంకర్ పై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో పలువురు ఫిర్యాదు చేశారు తహ్రీకుల్ ఉల్మా వల్ హుఫా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం కించపరిచ వ్యాఖ్యలు చేసిన యాంకర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు యూనిస్ అక్బానీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యూస్ టీవీ యాంకర్ చేసిన వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించి చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆదిలాబాద్ షహర్ మే తమామ్ ఉలమాయే కిరామ్ ఔర్ హమారే సియాసీ ఖైదీన్ కి జానిబ్ సే ఏక్ మెమోరండమ్ ఔర్ దర్ఖాస్త్ ది గయి హై డిఎస్పీ సాహబ్ కో యే అమలేష్ దేవగన్ సాహబ్ జో బయాన్ దియే టీవీ 18 ఛానల్ జో హిందుస్తాన్ కా మషూర్ ఛానల్ హై ఉన్నోనే ఖాజా మనుజిన్ చిష్తి రహమతుల్లాహ్ అలై జో సుల్తాన్ ఉల్ హింద్ హై और हमारे बुज़ुर्ग हैं उनको मुसलमान ही नहीं बल्कि हर मज़हब के लोग अकीदत उनसे रखते हैं आस्था उनसे रखते हैं तो उनकी शान में जो गुस्ताखाना अल्फाज कहें इसको हम हरगिज़ बर्दाश्त नहीं करते जो भी चलने वाले आइंदा भी इस तरीक़े के अल्फाज अगर कहेंगे तो बिल्कुल मुसलमान नहीं बल्कि पूरे मज़हब वाले और पूरी कम्यूनिटीज़ मिलकर जो है उनके खिलाफ़ एहतजाज करेंगे रैलियाँ निकालेंगे और उन चैनलों को बंद कराने की पूरी कोशिश करेंगे అటూ ఎంఐఎం పార్టీ సంఘాల నాయకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ ఆధ్వర్యంలో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు షానావాజ్ సలీం జఫర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా యాంకర్ వ్యవహరించారని ఆరోపించారు వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు న్యూస్ 18 కా యాంకర్ అమీష్ దేవగన్ హమారే ఖాజా హిందల్ వలీ గరీబున్ నవాజ్ రహమతుల్లాహ్ అలై కి షాన్ మే గుస్తాఖీ కియా ఉన్కి షాన్ మే బురా భలా కహా జబ్కే సదియోం సే ఖాజా గరీబున్ నవాజ్ రహమతుల్లాహ్ అలై కి బార్గా మే हज़ारों लाखों करोड़ों अकीदतमंद वहाँ पर जाते हैं और अपनी मुराद को वहाँ पर रखते हैं और अल्लाह सुबहान व तआला न
नबी पाक सल्लम के सदके तुफेल में बुजुर्गाने दीन की दुआओं के नतीजे में उन्हें नवाजता है। ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో డీఎస్పీని కలిసి ముస్లింల ఆధ్యాత్మిక గురువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షకీల్, కలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చైనా దుచర్య కారణంగా అమరులైన వీర జవాన్లకు జిల్లా కేంద్రంలోని కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు సమర్పించారు. ఆయా సంఘాలు, పార్టీల నాయకులు కొవ్వొత్తులు వెలిగించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. గాల్వాన్ లోయలో చైనా బలగాలతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత సైనికులకు జిల్లా కేంద్రంలోని పురపలక కార్యాలయం ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు సమర్పించారు. దేశ సేవలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన దేశ సైనికుల త్యాగాల నిరుతిని కొనియాడారు. చైనా దుచర్య కారణంగా అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకొని చైనాకు దీటైన రీతిలో జవాబు ఇవ్వాలని కోరారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద నాయకులు దేశ సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. అటు బీసీ సంక్షేమ సంఘం, సనాతన హిందూ ఉత్సవ సమితి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సైతం అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అటు బుధవారం రాత్రి తాంసీ మండల కేంద్రంలోని స్థానిక ఇందిరా చౌక్లో వివిధ పార్టీలు, యువజన సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని మానవహారంగా ఏర్పడి 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి, జ్ఞానోదయ, అంబేద్కర్, అభ్యుదయ, క్రాంతి యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర జవాన్ల ఆశయ సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిన్న జరిగినటువంటి చైనా సరిహద్దుల్లోని లడక్ ప్రాంతంలో జరిగినటువంటి సైనిక దాడిలో అమరులైనటువంటి భారత సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ ఈరోజు తాంసీ మండల కేంద్రంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత సైన్యం ఒక శక్తివంతమైన, ప్రపంచంలోనే ఒక అత్యంత శక్తివంతమైన సైన్యం అయినప్పటికీ శత్రు దేశాలు మనపై ఎలాగోలా దాడులు నిర్వహించి దొంగచాటుగా దాడులు నిర్వహిస్తూ ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఇంతకుముందు ఏదైతే పాకిస్తాన్కు ఏదైతే మన భారతదేశం బుద్ధి చెప్పిందో అదే రీతిలో త్వరలోనే మన భారత సైన్యం చైనాకు అదే రీతిలో బుద్ధి చెప్తాం. మాకు ప్రగాఢమైన సానుభూతి ఉంది. ఇక ముందు ఎన్నడూ కూడా ఏ శత్రు దేశం కూడా భారత సైనికుల వైపు కన్నెత్తి చూడనటువంటి అటువంటి చర్యను మన భారతదేశం చేపడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో గురువారం జిల్లా స్వేరస్ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్ల వ్యాపారులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు.
कार्यक्रम में जिला स्वेरस अध्यक्ष पेंटपर्ति ऊषण टीजीपीए जिला अध्यक्ष आस्ताक सुभाष प्रधान कार्यदर्शी भगत अड़ेलु तदितरलु पाल्गोन्नारु ఈ సందర్భంగా జిల్లా స్వేరస్ అధ్యక్షుడు పెంటపర్తి ఊషణ మాట్లాడుతూ కోవిడ్ 19 వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు స్వేరస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించామని అన్నారు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు ఈ నిరంతర అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడుతున్న కోవిడ్ 19 వ్యాప్తి విపరీతంగా కరోనా కేసులు ఉద్రిక్తమవుతున్న సందర్భంలో మా స్వేరస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని చెప్పేసి భౌతిక దూరం పాటించడము తర్వాత మాస్క్ తప్పనిసరిగా ధరించి ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా మాస్క్ ధరించాలి శానిటైజర్ ఎప్పుడు ఏ వస్తువు ముట్టినా ఎవరిని ముట్టినా ఏ ఇంటర్ తల్లినా కూడా శానిటైజర్ కడిగి శానిటైజర్ తోటి చేతిని శుభ్రంగా చేసుకొని ఉంటే వైరస్ కూడా తగ్గిపోతుంది ఇట్లా ఈ రకంగా మనంతా మనం నియంత్రణ పాటిస్తే దేశ సరిహద్దుల్లో ప్రాణాలు లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూ అమరులైన సైనికుల త్యాగాలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిష్మందిర్ పాఠశాలలో గురువారం అమర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు సమర్పించారు దేశం కోసం సరిహద్దులో ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు శిష్మందిర్ పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సరస్వతి శిష్మందిర్ పాఠశాల ఆవరణలో చైనా జరిపిన దాడిలో వీరమరణం పొందిన సంతోష్ బాబుకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అమర సైనికుడు సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విజయ్ గోపాల్ కంది శ్రీనివాస్ గందే రవి మంజుల శోభ వెంకటరెడ్డి ప్రవీణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు कल्याण संतोष कुमार भारत माता की ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిన్ రెడ్డి మాట్లాడుతూ శిశుమందిరాలు దేశభక్తికి నిలయాలని దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన సైనికుల్లో శిశుమందిరం విద్యార్థులు ఉండడం గర్వకారణమని అన్నారు దేశ జవాన్లపై దాడి చేసిన చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని ఆ దేశ వస్తువులను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని పేర్కొన్నారు చుచ్చుకువచ్చి భారతదేశ సైనికులను హతమార్చిన సంఘటనలు వీరోచితంగా పోరాటం చేసి మరణించిన అమరులైన 20 మంది జవాన్లకు శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది ఆదిలాబాద్ పూర్వ జిల్లా లక్షట్పేట పూర్వ విద్యార్థిగా శిశుమందిర్లో చదువుకొని కల్నల్ స్థాయికి ఎదిగిన సంతోష్ బాబు గారు వీరోచితంగా పోరాటం చేసి అసలు బాసినందుకు పూర్వ విద్యార్థుల తరపున ఈరోజు మేము వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరోవైపు కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమరులైన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ నాయకులు షకీల్ కలీం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం అమర జవాన్ల ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం పాటించారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో అద్దె దుకాణాల వ్యాపారులు దుకాణ అద్దెల మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు లాక్డౌన్ కారణంగా సుదీర్ఘకాలం దుకాణాలు మూసివేసి ఉన్నందున అద్దె మినహాయింపు కల్పించాలని కోరారు సంపూర్ణ లాక్డౌన్తో దాదాపు 2 నెలల పాటు దుకాణాలు తెరుచుకొని కారణంగా 2 నెలల అద్దె బకాయిలను తగ్గించాలని కోరుతూ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని అద్దె దుకాణాల వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు గురువారం దుకాణాలను మూసివేసి బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు 2 నెలల సుదీర్ఘ విరామం తర్వాత దుకాణాలు తెరిచినా పెద్దగా వ్యాపారం లేనందున కట్టాల్సిన అద్దెలో మినహాయింపు ఇవ్వాలని కోరారు వీరికి జావా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా వ్యాపారి రవీందర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్తో దుకాణాలు మూసివేసి ఉండడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని అద్దె బకాయిలను అధికారులు కొంతమేర తగ్గించాలని కోరారు. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ బస్ స్టాండ్లో గిరాకీ లేకపోవడం వలన చాపలు నడవడం లేదు. మహారాష్ట్ర బస్సులు రాకపోవడం వలన మహారాష్ట్ర బస్సులు నడవకపోవడం వల్ల మహారాష్ట్ర నుంచి పబ్లిక్ రావడం లేదు. వాళ్ళకి గిరాకీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రాకపోవడం వల్ల మొత్తం ఆర్టీసీలో బస్ స్టాండ్లో గిరాకీ మొత్తానికి తగ్గిపోయినది. దీంట్లో కిరాయిస్తూకే వెళ్ళడం లేదు, మెటీరియల్స్తో కావడం లేదు, జీతకాలకు డబ్బులు ఇవ్వడానికి కష్టంగా ఉన్నది. ఆర్టీసీ వాళ్ళు కోరేది ఒకటే, మా కిరాయిలు ఏదైనా కొంచెం తగ్గిస్తారని చెప్పేసి ఒకరోజు నిరసనగా ఈరోజు బంద్ పెట్టాము. తాంసీ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు ఫిర్యాదులు చేయడానికి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చేపడుతున్న జాగ్రత్త చర్యలకు అనుగుణంగా స్క్రీనింగ్ జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా అమల్లో ఉన్న లాక్డౌన్లో అత్యవసర విధుల సిబ్బంది మినహాయిస్తే మిగిలిన వారంతా ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంలో పోలీసులు అత్యంత కీలక పాత్ర పోషించారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కరోనా నియంత్రణ చర్యల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కాగా దేశంలో పలుచోట్ల పోలీసులు సైతం కరోనా బారిన పడిన విషయమై అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికార యంత్రాంగం పోలీస్ స్టేషన్లో తగు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్టేషన్కు వచ్చే వ్యక్తులకు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నారు. ఈ మేరకు తాంసీ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డిజిటల్ థర్మల్ మీటర్ ద్వారా ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నారు. విధులకు హాజరయ్యే పోలీస్ సిబ్బంది ఫిర్యాదులు అందించడానికి వచ్చే వారికి సైతం ఈ పరీక్షలు జరుపుతున్నట్లు ఎస్ఐ రామయ్య తెలిపారు. ఉష్ణోగ్రతల ఆధారంగా సిబ్బందికి పలు సూచనలు ఇస్తున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో చిన్న హోటల్ వ్యాపారులు చేసుకుని జీవిస్తూ సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నారాయణ షిండే అనే వ్యక్తి హోటల్లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించడంతో పలువురు ఆయనకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. యువజన సంఘాల సభ్యులు దాతలుగా ముందుకొచ్చి బాధితునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ, ముఖ్య సలహాదారులు మిట్టు రవి, చౌహాన్ శశికళ, ఉపాధ్యక్షులు కారింగుల ప్రణయ్, శశికాంత్, పట్టణ అధ్యక్షులు సామల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు పాత్రికేయులకు తాంసీ మండల కేంద్రంలో శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును పలువురు ప్రశంసించారు. తాంసీ మండల కేంద్రంలో డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామయ్య, ట్రస్ట్ డైరెక్టర్లు రామన్న యాదవ్, శరత్ యాదవ్, నవీన్ యాదవ్, రమేష్ యాదవ్లతో పాటు సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్కులు, శానిటైజర్లను అందజేసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామయ్య మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్ట్ సభ్యుల సేవలు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. సాయి వైకుంఠ ట్రస్ట్ నుండి పోలీసు వారి యొక్క సేవలను గుర్తించి పోలీసు వారికి మాస్కులు మరియు శానిటైజర్ ట్రస్ట్ నుండి మాకు రవికిరణ్ యాదవ్ డాక్టర్ గారి ద్వారా అలా ట్రస్ట్ నుండి మా పోలీసులకు బహుమానంగా ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ సభ్యులందరకు మా పోలీస్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆదివాసీ కోలం సేవా సంఘం అత్యవసర సమావేశాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు కొడాప సోనేరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఉదయం 12 గంటలకు సమావేశాన్ని జరపనున్నామని, ఉమ్మడి జిల్లాలోని కొలం గిరిజనులు, ఆదివాసీలు అధిక సంఖ్యలో సమావేశానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బేలా మండలంలోని సిరిసన గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు సభ్యులు దీపక్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సమస్యలపై అధికారులకు విన్నవించిన స్పందన లేదని, రహదారి ఆక్రమణపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ओके भैया ओके रोज सिरसन ग्राम में बेल मंडल में सिरसन ग्राम मरी हरितार प्रोग्राम चुनाव काबट्टी अवलपूर नीचे सिरसन पीआर रोड दी इला नाटा की मरी मूड रोज ना लेबर वच्चिंडु उपाधि हामील वाल तविचना वाल पक्कुन इधर चेन व्यक्त तवनिव मैं तवन लुंदल मूसे मरी मुफ मूड फीट पानादी का प्रस्तम इक इरवे नागे फीटल మిగతా స్థలం కూడా ఆక్యుపై చేసుకున్నారు ఇద్దరు రైతులు కూడా మరి దీనిపై మా సిబ్బందిని అరవడం గాని లేకపోతే చేసిన లొందల్ని కూడపడం గాని జరుగుతుంది మరి ఏ విధంగా మేము చెట్లు పెట్టాలా మరి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మరి సర్వేని రమ్మంటే నాకు ఈ రోజు ఫోన్ చేసినా రెండు రోజుల తర్వాత వస్తా అని చెప్పిండు మరి ఈ విధంగా ఉంటే చెట్లు పెట్టడం సాధ్యం కాదు దయచేసి మరి వీళ్ళపై చర్య తీసుకొని రోడ్ని క్లియర్ చేయాలా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరంలో 26 రెండవ సంవత్సరంలో 11వ స్థానాలలో నిలిచిన జిల్లా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలని డిఐఈఓ సూచన సరిహద్దులో వీరమరణం పొందిన సైనికులకు ఘన నివాళులు అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ఆయా సంఘాల నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం